నేను పునుగులు చేస్తున్నాను. చల్ల పునుగులు కావలసినవి ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు మైదా తీసుకున్నాను కదా, అరకప్పు పెరుగు తీసుకుంటున్నాను నేను, అరకప్పు పెరుగు, సాల్ట్, తగినంత సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా జీలకర్ర కూడా వేస్తుంది. ఇవన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి. వాటర్ పోస్తూ చూసి కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. నేనైతే ఫస్ట్ పెరుగు వేసాను కదా, పెరుగునే కలుపుతున్నాను. వాటర్ వేయాలి ఇంకా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం చూడండి, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ, మరీ ఎక్కువ వేయద్దు, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే ఒక 2 మినిట్స్ అట్లా కలుపుకోవాలి. కలిపేసుకొని ఒక గంట వరకు చూడండి, ఒక గంట వరకు నానాలండి. నానితే మన చల్ల పునుగులు చాలా బాగా వస్తాయి. ఇంట్లో వేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను కొబ్బరి చట్నీ చేశానండి, అది నేను చూపెట్టలేకపోయాను. నెక్స్ట్ సారి నేను మీకు చూపిస్తాను కొబ్బరి చట్నీ అండ్ ఆనియన్తోని మన చల్ల పునుగులు, వేడి వేడి చల్ల పునుగులు చూడండి చాలా టేస్ట్గా ఉంటాయండి.